క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన బుధవారము చక్కగా దేవుని వాక్యాన్ని విని నాకు ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకున్నటువంటి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి బుధవారం కూడా మరి టీవీ దగ్గరకు వచ్చి కూర్చొని దేవుని వాక్యం వినాల్సిందిగా ప్రభు పేరటను మీకు మనవి చేస్తూ, ఈ మంచి సమయంలో కీర్తనాకారుడు దావీదు 51వ కీర్తన, ఈ భక్తుడు తాను పశ్చాత్తాపంతో కూడినటువంటి కీర్తన. ఆ కీర్తనలో మొదటి వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటే చాలా విలువైన కీర్తన. 51వ కీర్తన మొదటి వచనము, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేము. చిన్న ప్రార్థన, ప్రభువా కొద్ది నిమిషాలు నీ ప్రజలకు ఏ మాటలు అవసరమో ఆ మాటలే బోధించు, వ్యర్థమైన మాట నా నోటికి రాకుండానట్లు కొన్ని ఆత్మలు రక్షించబడిన పరలోక రాజ్యానికి వారసులు అవ్వే రీతిలో మీరు బోధించు. అలా బోధిస్తున్నందుకు స్తుతిస్తూ, ఆటంకాలు తొలగించినందుకు, నా నాలుగును పెదవులను నన్ను మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు స్తుతిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమె కీర్తనాకారుడు దావీదు 51 మా మొదటి వచనము, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడుచు. అక్కడ మూడు విషయాలు మనం చక్కగా అర్థమవుతున్నవి. నీ కృపచేత నన్ను కరుణించుము, రెండవది నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున అతిక్రమములు తుడుచు, అంటే బాహుళ్యం. మూడో లైన్లో నా అతిక్రమము తుడిచే పశ్చాత్తాప. టీవీ దగ్గర వాక్యం ఉంచినటువంటి దేవుని పిల్లలారా, పశ్చాత్తాపము లేకుండా పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు, మనం వెళ్ళలేవు. ఎందుకు పశ్చాత్తాపము? చిన్న చిన్న పొరపాట్లు ఆల్రెడీ వాక్యం వింటున్న నీవు చేస్తూనే ఉన్నావు, వాక్యం వింటున్న నీవు చేస్తూనే ఉన్నావు, పొరపాట్లు చేస్తూనే ఉన్నావు. ఆ కాలంలో దావీదు కూడా చిన్న పొరపాటు చేసి ఆ కీర్తన రాశాడు. మాట ద్వారా, తలంపుల ద్వారా, ఊహల ద్వారా, ఉద్దేశాల ద్వారా ఎన్నో దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించి ఉన్నావు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు, చాలా డేంజర్గా ఉన్న నీవు, నీకు తెలవకుండా నేను ఎన్నెన్నో దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేసావు, తెలియకుండానే చేసేసావు, కొన్ని తెలిసి చేశావు. కనుక కొంచెం ఆగి నువ్వు ఆలోచన చేయి. ఇక్కడ భక్తుడు దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. తను పశ్చాత్తాపడుతున్నాడు, అందుకనే అతిక్రమములో దాచిపెట్టువాడు వర్ధలడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ఆ కనికరమును పొందడానికే దావీదు ఒక మంచి అవగాహనకు వచ్చాడు. ఈరోజు నువ్వు ఎన్నెన్నో పొరపాట్లు చేసేసావు, ఎన్నెన్నో దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేసావు, అయినప్పటికీ దేవుడు దినమెల్లా నీ వైపు చూసి చేతులు చాచుతున్నాడు. నా చేతిలోకి రా, నా చేతిలోకి రా అని సృష్టికర్తటువంటి ప్రభు నీ వైపు చూస్తున్నాడు. సృష్టికర్తటువంటి ప్రభు నీ వైపు చూస్తున్నాడు. దేవుని పిల్లలారా, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఒకసారి నువ్వు ఆగి ఆలోచన చెయ్యి. మరి ఎందుకునో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. డౌట్ ఏం పడక్కర్లేదు. ఒకవేళ నువ్వు అటు ఇటు తిరుగుతున్నావేమో టీవీ దగ్గర, అలాగా తిరగకుండా చక్కగా కూర్చేసుకొని, ఫ్యాన్ వేసుకొని కూర్చో, వాక్యమైనంతవరకు కూర్చొని విను. వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. ఒకవేళ నువ్వు ఇదే అనుకూలమైన సమయమేమో, రక్షణ దినమేమో,
ఈ వాక్యం ద్వారా ప్రభు నిన్ను పట్టుకుంటాడేమో, ఈ వాక్యం నిన్ను దర్శిస్తుందేమో తెలియదు. అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు, చక్కని పాటలు పాడవచ్చు, దేవుని గణపరచవచ్చు, లేక సేవకుని అడుగుజాడలు నడవచ్చు. ఒకవేళ నువ్వు ఇంకా వాక్యాన్ని పరిపూర్ణంగా అంగీకరించలేని పరిస్థితుల్లో ప్రభు నీతో మాట్లాడకపోతే, ఈరోజు ప్రభువే నీతో మాట్లాడడానికి ఆయన రెడీగా ఉన్నాడు. దీనివల్ల చేతులు జాసి నీతో మాట్లాడాలని ఆలోచన చేస్తున్నాడు. ఒకవేళ ఒప్పుకోవాల్సినవి ఉంటే ఒప్పుకుంటే తప్పనిసరిగా ఆయన కార్యం ఆయన చేస్తాడు. అందుకని మరి చక్కగా మూడో లైన్లో మరి నా అతిక్రమములను తుడిచివేయమది అని పశ్చాత్తాపడుతున్నాడు. కనుక పశ్చాత్తాపడితే ప్రభు తప్పనిసరిగా నీకు రక్షణ ఇస్తాడు, స్వస్థత కూడా ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. ఏ కీడు నీ చుట్టూ రానియకుండా నీ చుట్టూ నీ ఇంటి చుట్టూ కంచె వేయగలిగిన దేవుడు. అర్థం చేసుకొని అవును, దేవుని వాక్యం వినటం ద్వారా నీ లైఫే మరి ఎంతగానో మారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొక మాట కూడా చెప్తాను, నువ్వు ఎలాంటి పాపివైన పరవలా, ఎలాంటి భయంకర అటువంటి పరిస్థితుల్లో నన్ను రక్షిస్తాడా దేవుడు అంటే తప్పనిసరిగా నిన్ను రక్షిస్తాడు. ఏ స్థితిలో పడిపోయినా ఆ స్థితిలో నుంచి లేపి నిన్ను ఒక ఉన్నతమైన శిఖరాలకు, అవును ఆ సృష్టికర్త అటువంటి యేసుక్రీస్తు నీకోసం మరణించి తిరిగి లేచిన ఆయన నిన్ను ఇప్పుడే పట్టుకొని నిన్ను ఆదరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఇంక మనం చూద్దాం, ప్రియదేవుని పిల్లారా, మనం విన్నాం కదా ఏంటంటే, దేవా నీ కృప, దేవా నా అతిక్రమములను తుడిచివేయము. దేవుడు తన పాపములను క్షమించాడు, ప్రభు అత్యధికంగా దావీదును హెచ్చించేశాడు. అయితే మత్తయి సువార్తలో 14వ అధ్యాయం ప్రియదేవుని పిల్లలారా 14 మత్తయి సువార్త 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా. ఇక్కడ పేతురు గాలిని చూసి భయపడి ప్రభువా నన్ను రక్షించమని కేకవేస్తున్నాడు. ఇందాకేమో నా అతిక్రమములను తుడిచివేయమని దావీదు పశ్చాత్తాపడ్డాడు. ఇక్కడ ఈ పేతురికి ఒక చిన్న సమస్య. ఏంటి ఆ సమస్య? అవును, ప్రభువేమో ఆ సముద్రంలో నుండి రమ్మన్నాడు. ధైర్యంగా పేతురు వెళ్తూ ఆ సముద్రంలో కొంచెం ఆ గాలిని చూసి భయపడ్డాడు. ఆ సమయంలో అర్థం చేసుకొని ప్రభువా నన్ను రక్షించమని కేకేస్తున్నాడు. అక్కడున్న మాట, ప్రభువా నన్ను రక్షించు. ఈ రోజున నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా రక్షించడానికి రెడీగా నా ప్రభువు, అవును ఏ స్థితిలో పడిపోయినా ఆ స్థితిలో నిన్ను ఆదరించడానికి రెడీగా ఉన్నాడు. వెంటనే ప్రభు పేతురు వైపు చూసి అల్పవిశ్వాసి అన్నాడు. అల్పవిశ్వాసి, ఎందుకు నువ్వు సందేహించావు అని చెప్పి దానిని గద్దించిన వెంబటే, లేక అక్కడ చూస్తున్నప్పుడు, ప్రియదేవుని పిల్లలారా, చాలా విలువైనటువంటి విషయాలు మన ముందు. ఆ గాలి యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి, ఎందుకు నువ్వు సందేహపడ్డావు, నేను లేనా, నేను చేయలేనా, చెప్పంగానే సముద్రంలో నడిచి వచ్చావు, అంతలోకే అసలు ఏంటి నువ్వు భయపడాల్సినంత అవసరం ఏంటి, నేనున్నాను కదా, నేను ఉన్నవాడిని కదా, అనువాడిని కదా, ఆది ఉన్న అంత నన్ను గురించి కూడా తెలుసుకొని కూడా ఆ పేతుర్ని గద్దించి మళ్ళా చక్కని విషయాన్ని. ప్రియదేవుని పిల్లలారా, ప్రభు చెబుతున్న మాట వెంటనే ఎందుకు సందేహపడుతున్న అతనితో చెప్పాను,
ధోని ఎక్కినప్పుడు గాలి అనిగను. ఎప్పుడైతే యేసయ్యకు నీ మనసు ఇస్తావో, యేసయ్య చేయి పట్టుకుంటావో, లేక ఆయన నీ చేయి పట్టుకుంటాడో, ఎలాంటి సమస్యలైనా ఎలాంటి సమస్యలున్నా అవి ఆయా సమయంలో పటాపంచలైపోతాయి. నువ్వు సమస్యల్లో ఉన్నావా, వేదంలో ఉన్నావా, రోధంలో ఉన్నావా, ఇంకో మాట చెప్తాను. ఈ లోకంలో 90% ప్రతి కుటుంబంలో సమస్య లేదు అని చెప్పడానికి వీల్లేదు. సమస్యలు ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా సమస్యలతో కొట్టుమిట్టలాడుతున్నావు. నీ సమస్యకు పరిష్కారం ప్రభు అయినా యేసుక్రీస్తు తప్ప ఇకెవరు పరిష్కారం చేసేవారు లేరు. అయితే ఒకటి, మనసు విప్పు, హృదయం విప్పు. అవును, ప్రభు వైపు చూస్తే ప్రభు నీ వైపు చూస్తాడు, నీ వైపు చూస్తాడు. ఎందుకంటే నమ్మదగిన దేవుడు. మనము మానవులము అపనమ్మకం కలిగిన వాళ్ళం. మానవుని నమ్మితే మనకే మేలు త్వరగా జరగదు. జరిగినా కానీ ఒక నెల, 2 నెలలు, లేకపోతే 4-5 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు తర్వాత దెప్పేస్తారు. దేవుడు దెప్పివేసేవాడు కాదు. ఆయన నమ్మితే నీ పిల్లల పిల్లల పిల్లలు 1000 తరముల వరకు దీవెన చూస్తావు, ఆశీర్వాదం చూస్తావు, నెమ్మది చూస్తావు. 1000 తరముల వరకు ఆయన నిన్ను కరుణించేవాడు. నీ పిల్లలకు ఆయన తోడుగా ఉండేవాడు. నీ పిల్లలకు కావలసిన ఆదరణ ఇచ్చి ఆయన నిన్ను ఇచ్చిస్తున్న దేవుడు అని కూడా చెప్పవచ్చు. నీ పిల్లల పిల్లల మీద ఆశ. అందుకనే ఆ చిన్న పిడికిడు హృదయాన్ని ప్రభుకిస్తే అక్కడికి వచ్చి కూర్చొని ఆయన నీ పక్షంగా పరిపాలన చేస్తాడు. నీ పరిపాలన ఉండదక, నీ సొంత ఆలోచనలు ఉండవు, నీ సొంత తలంపులు ఉండవు, నీ సొంత ఊహలు ఉండవు, సొంత ఉద్దేశాలు ఉండవు. సొంతంగా నేనే అని సామెతల గ్రంథంలో రాస్తాడు. సామెతల గ్రంథకర్త అటువంటి సొలొమోను రాస్తాడు. చాలా చక్కగా ఆయన రాస్తాడు. ప్రియదేవుని పిల్లలారా, ఏంటి రాస్తాడంటే 5వ అధ్యాయం 3వ వచనంలో, అవును నీ సుబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అని చెప్పి ఉంది. సుబుద్ధి అంటే సొంత ఆలోచన అంటారు దాన్ని. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక లోకము పూర్ణ హృదయముకు యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించు. ప్రియదేవుని పిల్లలారా, ఎక్కువగా జరిగేది ఏంటి అంటే, నేను చూస్తున్న ప్రాంతాల్లో, వెళుతున్నటువంటి ప్రాంతాల్లో సుబుద్ధిని సొంత ఆలోచనలు సొంత నడవడి ప్రభువుకి హృదయం ఇచ్చి ప్రభువును ముందు పెట్టుకొని నడిచేవారు తక్కువైపోయారు. అందుకనే దావీదు, నా అతిక్రమములను తుడిచివే, హిమము కంటే నన్ను తెల్లగా ఉంచయ్యా. అయ్యా, నా ఆలోచనలో నేను తెలిసి తెలియని పొరపాట్లు నేను చేశాను, క్షమించు అని క్షమాపణ అడుగుతున్నాడు. ఈరోజున వాక్యం వింటున్న నువ్వు ఎక్కడున్నా సరే చక్కగా కూర్చొని నిదానంగా విను. కూర్చొని అటు తిరుగుతా వినొద్దు, నిదానంగా విను. ఒక అలా కొంచెం నేను అది కూడా చెప్తున్నాను, ప్రభు నీకు గనక వాక్యము అర్థం కాకపోతే నాకు అర్థమయ్యే రీతిగా ఈ వాక్యం నేను విననట్లు కానీ నువ్వు అక్కడ కూర్చొని మనసు పూర్తిగా ప్రార్థన చేస్తే ప్రభు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు, నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు. ఇప్పుడు పేతురు బలహీనుడుగా ఉన్నప్పుడు ఆయన్ని గద్దించాడు, వెంటనే చేయబట్టుకున్నాడు, ధోనిలో కూర్చున్నాడు. ఏమైంది ఇప్పుడు అని అంటే, ప్రియ దేవుని పిల్లలారా, అక్కడ గాలి అనిగను, అంతట వారు ధోనిలో కూర్చున్నారు. ధోని అంటే హృదయము. యేసు ప్రభువుతో హృదయంలో ఉన్నారు వాళ్ళు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈ మంచి సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతుంటున్నప్పుడు నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నా పర్ల, ఇక్కడ మనం ఒకటి, రెండోది ధైర్యపరిచి పేతురికి రక్షణ కలుగు చేసిన దేవుడు. మూడో మాట చెప్తాను, అక్కడే మార్కు సువార్త 1:40, మార్కు సువార్త 1:40 అక్కడ మనం చూస్తాము. అయితే ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు
ఇష్టమైతే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయనను వేడుకొనగా కనికరపడి చేయి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు చెప్పాను. తక్షణమే వాడు శుద్ధుడాయను. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి ప్రభు దగ్గరికి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయయ్యా, నువ్వు శుద్ధినిగా చేయగలిగిన దేవుడు, నా కుష్ఠరోగాన్ని తీసివేయగలిగిన దేవుడు, నా సమస్యను విడగొట్టగలిగిన దేవుడు అని కూడా ఆ కుష్ఠరోగి వచ్చి ప్రభువుకి మొక్కుతున్నాడు. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, కుష్ఠరోగి ఆ కాలంలో ఏడ్స్ లాంటిది, 28 సంవత్సరాలు ఆ కుష్ఠరోగు అతని మీదనే ఉంటుంది. దినదినము ఆ పోట్లు అన్నమాట, ఎక్కడ బెజ్జం పడితే అక్కడ వాళ్ళు లోనంతా కూడా మాంసము కుదిపేస్తూ ఉంటుంది. ఆ లోన సేమలో కుట్టినట్లు లేక రకరకాలుగా చురుకులు పోట్లు, ఎక్కడ ఏళ్ళు కానీ కాళ్ళు కానీ ముఖం కానీ ఎక్కడైనా సరే ఆ బెజ్జాలు ఉన్న ఆ ప్రాంతంలో వాళ్ళు. ఇంకా వాళ్ళు ఇంకొకటి కూడా మనం చూడవచ్చు, వాళ్ళని మన సమాజంలో ఉంచరు, తీసుకెళ్ళి ఊరు చివర కొండ మీద పెడతారు, అక్కడ వారి నివాసం. వీలుగా ఉంటే వాళ్ళ పెదవులు కూడా అట తాకూడదు, ఆ పెదవులు అంటే మూసుకొని ఉండాలంట. వాళ్ళు అక్కడ రాసిన మాటలు తెలియజేశారు. లేవియా ఖండంలో ఇప్పుడు వద్దులే కానీ, ప్రియ దేవుని పిల్లలారా, వాళ్ళ పెదవులు మూసుకోవాలట. ఆ శ్వాస వచ్చిన ఆ గాలి ఇతరులకి సోకిన ఆ జబ్బు వెళ్ళకి వస్తుందని. ఎంత జాగ్రత్తగా ఆ కుష్ఠరోగి విషయంలో దేవుడు యాజకులకు అప్పజెప్పి యాజకుని ద్వారా విషయాన్ని తెలియజేస్తాడు. యాజకుడే ఆ కాలంలో డాక్టరు. ఎవరు? యాజకుడే డాక్టరు ఆ కాలంలో. ఇప్పుడు ఏమేమి డాక్టర్స్ ఉన్నారు అది వేరు. ఓకే, సరే, ఏదేమైనా ఈ కుష్ఠరోగి విషయంలో చూడగానే ప్రియదేవుని పిల్లలారా, మరి అంత వేదన చెందుతూ ఒక మంచి ఆలోచనకు వచ్చాడు. నాకు ఈయన ద్వారా స్వస్థత వస్తుంది, నెమ్మది దొరుకుద్ది, నా కుటుంబానికి, నా పిల్లలకు, నాకు ఆదరణ దొరుకుద్ది అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. వెంటనే నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడి కమ్మును. కనుక వెంటనే శుద్ధుడయ్యాడు. అయిన తర్వాత అయిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు, నువ్వు అదిగో అక్కడికి వెళ్ళి అక్కడ యాజకుడు ఉంటాడు, ఆ యాజకునికి నువ్వు కనుపరుచుకో, మోషే నియమించిన కానుక వేసి దేవుణ్ణి సంతోషపరచు. చాలామంది కానుక అంటే వింటుంటారు కానీ దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది దేవుని పిల్లలు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. సావుకులకి ఏదో ఒక అవసరం ఉంటుంది, ఏదో ఒక పరిస్థితులకు మనం కూడా ఏదో ఒక రూపంలో సహకరించాలి, సాయం చేయాలనే ఆలోచన కొంతమంది దేవుని పిల్లలకు, మీలాంటి వాళ్ళకు ఉంది. వాక్యం వింటున్నారు చూసారా, చక్కగా వింటున్నారు, మీలాంటి వాళ్ళకు ఉంది. వెళ్ళి మోషే నియమించిన కానుక సమర్పించరా అంటే, ఇది మూడో మాటగా చెప్తున్నాను. ఒక మొదట మనం చూసినటువంటి మాట, దేవా నా అతిక్రమములను తుడిచివేయము. రెండో మాటను మనం చూసినప్పుడు, ప్రభువా నన్ను రక్షించుము. మూడో మాట, కుష్ఠరోగి వచ్చి నన్ను శుద్ధిపరచుము. మూడు కార్యాలు కూడా చక్కగా, ఒకటేమో ఒప్పుకోవటం, రెండేమో నన్ను రక్షించు, మూడేమో నన్ను స్వస్థపరచు. మూడు విషయాలు మనం విన్నాం. నాలుగో మాట కూడా మీకు తెలియజేస్తాను. ప్రియ దేవుని పిల్లలారా, ఎంత మంచి దేవుడో మనమే అర్థం చేసుకోలేము. కానీ లూకాసువార్తలో 23వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, అక్కడ ఇద్దరు యేసు ప్రభు సిలువ వేసిన దగ్గర కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున ఒక దొంగ
ఇద్దరు దొంగలను మనం చూస్తాం. ఆయన్ను చూచి ఇద్దరు దొంగలను చూస్తాం. చూసినప్పుడు మొదటి దొంగ అయితే అవును, మొదటి దొంగను చూసినప్పుడు అక్కడ చక్కగా అతను యేసు ప్రభుని దూషించి అనే మాట ఉంటుంది. అక్కడ యేసు ప్రభుని దూషించి నిన్ను నువ్వు రక్షించుకో అంటాడు. అంటే 39:40-41 ఆ మధ్యలో ఉంటుంది. దూషిస్తాడు వెంటనే ఇతను 40 అటాక్ అవుతాడు. ఎవరు? రెండో దొంగ. రెండో వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి ఇప్పటికైనా నీకు జ్ఞానం రాలేదా? ఇంత శిక్షలో ఉన్నావు, నీకు జ్ఞానం రాలేదా అని ఆడి వైపు చూసి కాస్త తన్ను హెచ్చరిస్తున్నాడు. మనం చేసిన మన పొరపాట్లు మనకు అర్థం కావట్లేదా? అర్థం కాతే ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందు. టీవీ దగ్గర ఉన్న నీవు కొంచెం అలాంటి ఆలోచనలు, మొదటి దొంగ ఆలోచన ఉంటే దాన్ని కొంచెం ఈరోజు నుంచి గుడ్ బై చెప్పు. ఏంటి అంటే, దేవుడు నాకేం చేశాడు, దేవుని దగ్గరికి వెళ్తున్నాను, ఆయన నాకేం చేశాడు అని అనకుండా తప్పనిసరిగా ఈరోజు చేయకపోతే రేపైనా చేస్తాడు, రేపు చేయలేకపోతే ఎల్లుండి చేస్తాడు, ఈ సంవత్సరం చేయకపోతే మరొక సంవత్సరం చేస్తాడు. నిన్ను పరీక్షల్లో పెట్టాడు. ఆ పరీక్షల్లో నీ భక్తిని కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ నమ్మకాన్ని కాపాడుకో. తగిన కాలమందు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద నువ్వు దీన మనసు కలిగి ఉంటే ఆయన నిన్ను ఇచ్చించే దేవుడు. అప్పుడప్పుడు చాలామంది నేను చూశాను, పాస్టర్ గారు నాకేం దేవుడు చేశాడు అంటారు. వాళ్ళని కాస్త వాక్యంతో బలపరిచి వాళ్ళకి ఆ విషయం చెప్తాను, చెప్పి వారిని బలపరుస్తాను. అలాగే ఇప్పుడు మీతో కూడా ఆ మొదటి దొంగ దేవుణ్ణి దూషిస్తూ కొంచెం ఇబ్బందిగా మాట్లాడాడు. కానీ ఈ రెండో దొంగ, ఇది మనకి సరిపోయింది, ఆయన న్యాయమే, ఫలము పొందుచున్నాము, కానీ ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసు. చూసారా, ఇప్పుడేమో ఇతన్నేమో గద్దించాడు ఆ పక్కన, ఇటు చూసి ఇటు పైకి చూసి, అయ్యా నీ రాజ్యం కోసం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ రోజున నువ్వు కూడా అలాంటి పశ్చాత్తాపపు ఆలోచన వస్తే నీకు కూడా ఆ పరలోకాన్ని దేవుడు ఇస్తాడు, ఆ స్వస్థత నీకు ఇస్తాడు, ఆ రక్షణ నీకు ఇస్తాడు, ఆ క్షమాపణ నీకు ఇస్తాడు. ప్రియదేవుని పిల్లారా, ఒకసారి ఆగి ఆలోచించి, ఆయన నీకోసమే సిలువ మీద సిలువ మరణం పొందినంత విధేయత చూపించాడు. ఇప్పటికైనా నీకు అర్థమైతే, ప్రభువా నేను ఎన్నెన్నో మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, నా నడవడి ద్వారా, నా తలంపుల ద్వారా ఎన్నో నీకు వ్యతిరేకమైన జీవితం జీవించేశాను, నా అంత దుర్మార్గుడు మరొకరు లేరు, నా ఎంత తప్పు చేసిన వారు లేరు, ఇదిగో నన్ను క్షమించమని క్షమాపణ అడిగితే ఆయన క్షమించి, అవును ఆ రెండో దొంగను పరలోకానికి తీసుకెళ్ళినట్లు నిన్ను కూడా పరలోకానికి తీసుకెళ్ళడానికి ఈ సమయంలో రెడీగా ఉన్నాడు. తల వంచితే ప్రార్థన చేద్దాం. విన్న నీవు తల వంచితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నీ పిల్లలు చాలా విలువతో వాళ్ళ పరిధిలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఎలా ప్రార్థన చేసుకోవాలో తెలవకపోతే నీ ఆత్మతో వారిని నింపు. నీ అగ్ని అభిషేకం వారి మీదకి రాని నాన. కొంతమంది ప్రార్థన రాని వాళ్ళు ఉంటారు, ప్రార్థన వచ్చినా పశ్చాత్తాపం లేని వారు ఉంటారు. పశ్చాత్తాపం లేని వారితో పశ్చాత్తాపం మీరు కలుగు చేయి నానా. అయ్యా పశ్చాత్తాపం కలుగు చేయి. ఇదిగో వారు ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి వారికి కావాల్సిన ఆదరణ నీ స్వరం వారికి వినిపించి, వారి పక్షంగా నేను కూడా ప్రార్థిస్తున్నప్పుడు వారి చుట్టూ
చుట్టూ ఉన్న బంధకాలు, వారి చుట్టూ ఉన్న ప్రభువ అయ్యా ఎలాంటి శాతబడి శక్తులు కానీ మంత్రశక్తులు కానీ భయంకరమైనటువంటి అయ్యా క్రూరమైనటువంటి ఈ లోకపు మనుషులు ఎక్కడెక్కడ చిక్కుకుపోయారో చిక్కుపోయిన వారిని మీరు వెలుగు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. ఏ స్థితిలో పడిపోయారో నాన్న, ఆ పడిపోయిన స్థితిలో నుంచి వారిని ఆకర్షించండి నాన్న. ఇదిగో ప్రభువ మేము చూసాం బాబు, అయ్యా మేము చూసాం. ఇదిగో ప్రభువ పేతురు అయ్యా నీళ్ళల్లో ఇదిగో గాలిని చూసి భయపడినప్పుడు పట్టుకున్నాం, ఇదిగో పేతును రక్షించావు నాన్న. ఇదిగో కుష్ఠరోగి వస్తే బాగు చేసావు, ఆయనకి లైఫ్నిచ్చావు నాన్న. ఇదిగో ఇక్కడ మేము చూసాం ఆ రెండో దొంగకు పరలోకాన్ని ఇచ్చావు, అందుకు స్తుతిస్తున్నా. దావీదు పశ్చాత్తాపడడం ద్వారా ఆయన్ని మీరు తండ్రి నీతిమంతుడిగా చేసావు, అందుకు స్తుతిస్తున్నా. అక్కడ ప్రార్థన చేసుకుంటున్నటువంటి నీ పిల్లలను నీ మహిమతో నింపావని నమ్ముతున్నాను. ఇదిగో వారు ఆర్థికంలో ఉన్నారా, ఆర్థికం నుంచి విడిపించున్నాను అయ్యా. ఏ స్థితిలో వారు బలహీనులై ఉన్నారో నాన్న, ఏ స్థితిలో కృంగిపోయి ఉన్నారో నాన్న, ఆ కృంగిన స్థితిని లేపండి. ఇదిగో ప్రభువ అయ్యా అప్పుల బాధల్లో ఉన్నారా, అప్పుల్లో నుంచి విడిపించండి. లేక ప్రభువ రక్షణ లేకుండా ఉన్నారా, వారికి రక్షణ దయచి. పరిశుద్ధాత్మ లేకుండా ఉన్నారా, పరిశుద్ధాత్మతో నింపు. ఇదిగో ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యల నుంచి విడిపించి వారి చుట్టూ ఉన్న కనపడని ప్రతి దురాత్మలను, దుష్టశక్తులను, మంత్రశక్తులను, శాతబడి శక్తులను, అల్లరి శక్తులు, దాటు శక్తులు యేసు నామములో లయపరిచి మీరే ప్రధాన కాపరిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నా. ఈ ప్రార్థన వారి చుట్టూ దీవెనకరముగా మార్చి ప్రభువా నువ్వే ప్రధాన కాపరిగా ఉండి నడిపించినందుకు స్తుతిస్తూ యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవెనాన్యుని సావాసం ఆ టీవీ దగ్గర వాక్యమైనటువంటి నీ బిడ్డల మీదను, వారి కుటుంబాల మీద, పిల్లల పిల్లల మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ప్రియ దేవుని సహోదరుడా, సహోదరి, అవును మీకేదన్నా ప్రార్థన అవసరమైతే మాకు ఫోన్లు చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాము. ఈ ప్రార్థనలు మీ లైఫ్కి, మీ కుటుంబాలకు అన్ని విధాలుగా దేవుడు దీవెనకరంగా మారుస్తాడు.